సైనస్ ప్రాబ్లం అనగానే మనం యాంటీబయాటిక్ వాడుతూ చాలా కాలం భరిస్తూ ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటాం అదొకటే పరిష్కారంగా కూడా లేదు ఒక స్టేజ్ తర్వాత ఆపరేషన్ చేసుకుంటే మంచిదేమో వెళ్లినటువంటి మిత్రులు కూడా అనేక మంది ఉంటున్నారు ఒకసారి ఆపరేషన్ కాదు ఆపరేషన్ చేయించిన తర్వాత ఆరు నెలలకు వస్తారో ఎనిమిది నెలలకు సంవత్సరం తర్వాత వస్తారో అలా రెండు మూడు సార్లు ఆపరేషన్ చేసుకున్న మిత్రులు కూడా మళ్ళీ తిరిగి సైనస్ ప్రాబ్లం అలాగే ఉందని చెప్పి ప్రకృతి సూచించే పరిష్కారం ఏమిటి అని వస్తూ ఉంటారు అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు రెండు ఉన్నాయి ఒకటి సైనస్ ప్రాబ్లం కి పరిష్కారం ఏమిటి అన్నప్పుడు అసలు సైనస్ ఎందుకు వచ్చింది అనే వైపు మనం వెళ్ళగలం వెళ్లగలిగితే పరిష్కారం చేసుకోవచ్చు అది చేతికైన గడ్డ ఆపరేషన్ చేసి పోయింది అంటానికి కాలుకో అయిన కురుపు కాదు కదా అసలు సైనస్ ప్రాబ్లం అనేది ఒక జబ్బే కాదు అదొక ఇబ్బందే గానీ అదొక జబ్బు కాదు లేదా ముక్కుకొచ్చిన సమస్య కాదు ముక్కు ద్వారా వ్యక్తం అవుతున్న బాడీలో సమస్య అనేది అర్థం చేసుకోగలిగితే సైనస్ ని తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో పని ఇల్లే హాస్పిటల్ వంటకదే మందుల షాపు హాయిగా మన ఇంట్లో మనమే సైనస్ లేకుండా చేసుకోవచ్చు ఎంత టైం పడుతుంది నెల నుంచి రెండు నెలలు మహా అయితే ఎక్కువ మూడు నెలలు తర్వాత సైనస్ ప్రాబ్లం మీకు ఉండదు ఇబ్బంది పడుతుందా ముక్కు ద్వారా కదా జలుబు చేస్తూ ఉండొచ్చు ముక్కు కారుతూ ఉండొచ్చు లేదా ముగ్గు దిబ్బడేసినట్టుగా ఉండొచ్చు లేదా గొంతు సౌండ్ మారిపోయి లేదా స్మెల్ వస్తున్న పొజిషన్ ఉండొచ్చు వీటన్నిటితో ఏమనుకుంటాం అంటే లోపల ఏదో అయింది అనుకుంటాం సైనస్ అంటే ఏంటి ఉదాహరణకి మీకు ఇక్కడ ఎముకలు తగులుతున్నాయి చూడండి ఈ ఎముక లోపల ఉండే ఖాళీ గదులని సైనస్ అంటారు నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా ఎముక లోపల ఖాళీ గదులు ఉంటాయి వీటిని సైనస్ అంటారు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి గమనించండి ఈ ఎముక లోపల ఖాళీ గదులు ఉంటే సైనస్ అంటారు అంటే మూడు జతల ఈ ఖాళీ గదులు ఉండేటువంటి ప్రాంతాలని సైనస్ లు అంటారు ఈ మూడు ప్రాంతాల్లో ఎముక లోపల ఉండేటువంటి కాళీ గదుల్లో ఏమవుతుందంటే జలుబు ఫామ్ అవుతుంది అదెందుకు ఫామ్ అవుతుంది రెండు కారణాలతో ఫామ్ అవుతుంది ఒకటి ఆ లిక్విడ్ ఫామ్ అవడం ద్వారా ఈ ద్వారమంతా తడిగా ఉంటుందండి ముక్కుతో మనం ఏదో పీలుస్తూ ఉందో అంటే దుమ్ము రేణువులు వస్తా ఉంటాయి వాటిని పట్టి ఉంచడానికి కూడా అది పనికొస్తూ ఉంటుంది అలా మనం కాపాడేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా తడి ఫామ్ అవుతా ఉంటుంది రెండవది ఎప్పుడైనా బాడీలో బ్లడ్ లో ఎక్సెస్ వేస్ట్ కెమికల్ ఫామ్ అయితే వదిలించేటువంటి విసర్జక అవయవం కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సైనిస్ లు పనిచేస్తాయనే దృష్టిలో పెట్టుకోవాలి సాధారణంగా జలుబు చేసిపోతేనేమో జలుబు చేసింది తగ్గింది అనుకున్నాం కానీ ఇది కంటిన్యూగా ఉంటూ ఉండేసరికి అయ్యో ఏంటి ఈ ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం అంటే దీని అర్థం ఏంటంటే తాత్కాలికంగా బాడీలో ఫారెన్ మేటర్ ఫామ్ అయి దాన్ని ఎలిమినేట్ చేసేటువంటి చేయాల్సిన బాధ్యత దీని మీద బరువు పడినప్పుడు తాత్కాలికంగా వచ్చిపోయిందేమో జలబైతే బ్లడ్ లో కెమికల్ వేస్ట్ ఫామ్ అవుతూ ఎప్పుడూ కూడా దీని మీద బడ్జం చేస్తూనే ఒత్తిడి పెడుతూనే ఉన్నటువంటి సందర్భంలో వచ్చే సమస్య సైనస్ ప్రాబ్లం అందుకనే బాడీలో ఏం వేస్ట్ ఫామ్ అవుతా ఉంది ఎందుకు వేస్ట్ ఫామ్ అవుతా ఉంది ఎందుకు అది ఎలిమినేట్ కావటం లేదు అని చూసుకోవడం ద్వారా బాడీలో కెమికల్ వేస్ట్ పేరుకోకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా చాలా క్రమంగా సులువుగా సైనస్ ప్రాబ్లం అనేది లేకుండా మాయమైపోవడాన్ని మీరే గమనిస్తారు వాటిలో ఫారెన్ మ్యాటర్ ఫామ్ అవడం ఏంటి అంటే మనకు అవసరం లేని వ్యర్థ పదార్థం ఫామ్ అవడం ఏంటి అంటే రెండు మూడు కారణాలు మీరు గమనించవచ్చు ఉదాహరణకి గ్యాస్ ట్రబుల్ లాంటిది ఉందనుకోండి మోషన్ ఇరెగ్యులర్ అవుతా ఉందనుకోండి అరుగుదల సరిగా లేదనుకోండి దీనివల్ల అరిగి అరగని రస పదార్థం బ్లడ్లో కలవచ్చు మోషన్లో ఉండేటువంటి వేస్ట్ ఎక్కువ నిలవటం వల్ల పాడైపోయినప్పుడు దాంట్లో ఉండేటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా పెద్ద పేగు గోడల ద్వారా పీల్చుకోబడి బ్లడ్ లో వీటిని ఎలిమినేట్ చేసేటువంటి ప్రధానంగా చెమట ద్వారా మూత్రం ద్వారా మోసం ద్వారా ఈ మూడు మార్గాల్లోంచి బయటకు వెళ్లిపోవాల్సిన కెమికల్స్ సరిగా వెళ్లకపోయినప్పుడు అదనపు బర్డెన్ గా ఊపిరితిత్తుల మీద గాని సైనస్ల మీద గాని ఒత్తిడి పడుతుంది అలా సైనస్ మీద ఒత్తిడి పడినప్పుడు ఏర్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితే సైనస్ ప్రాబ్లం అందుకే మీకు ఎప్పుడు ఏదో వేస్ట్ అక్కడ ఫామ్ అవుతున్నట్టు దాన్ని వదిలించుకోవాల్సిన పరిస్థితున్నట్టు మీరు ఇబ్బంది పడుతుంటారు గమనించండి దీనికి చేయాల్సింది ఇక్కడ ఆపరేషన్ కాదు ఇక్కడ ఆపరేషన్ అంటే ఏం చేశారు అంటే బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా అక్కడి నుంచి తీసేశారా లేదండి ఆ ఖాళీ గదుల్లో జలుబు ఫామ్ అయ్యి చిక్కబడిందే ఆ చిక్కబడిన దాన్ని వాటర్ పెట్టి ఫోర్స్ గా మీరు వదిలిచ్చారు దాన్ని ఆపరేషన్ అన్నారు అంటే అంతకు ముందు నుంచి పేరుకున్న ఆ జలుబుని క్లీన్ చేశారు గాని కొత్తగా రాబోయేటువంటి జలుబుని ఏమన్నా రాకుండా చేశారా చేయలేదు కాబట్టి క్లీన్ చేసినప్పుడు అమ్మయ్య అనుకున్నారు మళ్ళీ అది క్రమంగా 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 ఎక్యుమిలేట్ అయ్యేసరికి నేను మళ్ళీ సేమ్ ప్రాబ్లం అలాగే ఉందేంటి అని కంగారు పడ్డారు బాడీ క్లీన్ గా ఉంటే సైనస్ అనేది శుభ్రంగా ఉంటుంది రావాల్సినంత తడి మాత్రమే దాంట్లోంచి వస్తుంది బాడీ మురికిగా ఉంటే లోంచి ఎక్కువ పదార్థం వేస్ట్ కెమికల్ ఫామ్ అవుతుంది ఆ జలుబు ఎండిపోతే సైనస్సులు రిస్క్ అవుతూ ఉంటాయి చిక్కబడితే సైనసులు రిస్క్ అవుతూ ఉంటాయి దృష్టిలో పెట్టుకోండి అందుకే మిత్రులరా సైనస్ ప్రాబ్లంతో నెల నెలలు సంవత్సరాలు సంవత్సరాలు బాధపడే వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ముందు మారాల్సింది మార్చాల్సింది ఇక్కడ ఏం చేద్దామా అనేది ఒక ప్రక్రియ అయితే ఆహార అలవాట్లలో వేస్తూ ఫామ్ కాకుండా చేసుకోవాల్సిన పని ఏంటి అని మీరు గమనించాలి మోషన్ ఫ్రీగా ఉండాలి గ్యాస్ స్టబుల్ ఉంటానికి వీల్లేదు దీన్ని క్లీన్ చేయడానికి ఒకటి రెండు పద్ధతులు అనుసరించాలి సింపుల్ మెథడ్ ఏమిటంటే మీరు వేడి నీళ్లతో ఆవిరి పట్టండి రోజుకు మూడు నాలుగు సార్లు ఆవిరి పట్టండి ఆవిరి పడుతూ ముక్కు అనీజీగా అనిపించగానే లెగిసి చీదేయాలి క్లీన్ చేసుకోండి మళ్ళీ వచ్చి ఆవిరి పట్టండి ఆరు ఏడు సార్లు పట్టండి అప్పుడు అనిపిస్తుంది అబ్బో వద్దురా అని అప్పుడు ఆగిపోండి అలా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా స్టీమ్ అప్లై చేస్తూ లోపలంతా వదిలిపోయేలాగా క్లీన్ చేసుకోండి శుభ్రం అవుతుంది ఇది తాత్కాలిక రిలీఫ్ ప్రక్రియ రెండవది శాశ్వతంగా ఆ పొజిషన్ రాకుండా ఉండటానికి మీరు ఆహారంలో ఏం చేయాలంటే మూడు పూటలా ఉడికిందే ఉడికిందే తినేటువంటి అలవాటు ఉంటే ఉడికింది తినే అలవాట్లోనేమో ఫైబర్ పర్సెంటేజ్ పెంచుకోవాలి మీరు అరకిలో అన్నం తింటే పావు కిలో కూర ఉండాలి పావు కిలో అన్నం ఉండాలి అలా కూర ఎక్కువ పెంచండి ఉప్పు కారం నూనె బాగా తగ్గించండి మాంసాలు గుడ్లు మసాలాలు కంప్లీట్ ఈ రెండు నెలలు మూడు నెలలు మానేయండి అట్లాగే మరొకటి ఏం చేయాలంటే ఫారెన్ మేటర్ లూజ్ గా లిక్విడ్ లాగా వెళ్ళిపోవాలంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి ఏదో ఎప్పుడో మంచి నీళ్ళు అయితే తాగటం కాకుండా రోజు మొత్తం మీద మూడున్నర నాలుగు లీటర్ల నీళ్లను తీసుకోండి పొద్దున లెగ్గానే ఒక రెండు గ్లాసులు గంటకు రెండు గ్లాసులు భోజనానికి నూరు ముందు రెండు గ్లాసులు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్య రెండు గ్లాసులు అలా రెండు రెండు గ్లాసులు తీసుకోండి మిగతా రోజంతా గంటకో గ్లాస్ గంటకో గ్లాస్ గంటకో గ్లాసు మంచి నీళ్ళు మెయింటైన్ చేయండి ఈ సైనిస్తులు వాళ్ళు ప్రత్యేకంగా నీళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఉదయం నుంచి పది గంటల వరకు తాగే నీళ్ళన్నీ గోరవెచ్చగానే ఉండాలి సాయంత్రం ఐదింటి నుంచి నిద్రపోయే వరకు తాగే నీళ్ళన్నీ గోరవెచ్చగానే ఉండాలి కొంతకాలం పాటు ఉదయం రాత్రి రెండు పూటలా పళ్లే తినండి మధ్యాహ్నం మాత్రమే భోంచేయండి పళ్ళేం తినాలి అరటి పళ్ళు తినాలనుకోండి మీకే ప్రయోజనమూ జరగదు ఇవి కాకుండా బొప్పాయి జామ పుచ్చకాయ కర్బూజ బత్తాయి కమల వాటర్ కాంటెంట్ ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోవాలండి సెలెక్ట్ చేసుకుని మార్నింగ్ ఈవినింగ్ అదే తీసుకోండి సరిపోకపోతే ఒక పని చేయండి పళ్ళు తినండి అదనంగా మజ్జిగ సపోర్ట్ తీసుకోండి పళ్ళు తినండి అదనంగా జ్యూసెస్ సపోర్ట్ తీసుకోండి రాత్రి పూట మీరు ఏడింటికి పళ్ళు తినండి తొమ్మిదింటికి ఆకలి అయితే అనిపిస్తుందా రెండు గ్లాసుల మజ్జిగ తగిపడుకోండి ఇబ్బంది ఏంటి నాలుగు గ్లాసుల మజ్జిగి దాగిపడుకోండి ఈ పద్ధతిని ఒక పదిహేను రోజులు పాటించే ప్రయత్నం చేయండి ప్రకృతి డాక్టర్ ఆహారం ఔషధం మీ ఇల్లు హాస్పిటల్ వంటగది మందులు షాపు అమ్మే డాక్టర్ ప్రకృతిని నమ్మండి అమ్మను విశ్వసించినంతగా హాయిగా ప్రకృతిని విశ్వసించండి